blessing the team. Thank you so much for your valuable time. So requesting the team to please have your seats. Arjun Garu, Dhruva Garu, please. Okay, mic vachinda? Yes, sir. Arjun sir. అర్జున్ సార్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. చాలా బాగుంది ట్రైలర్ కానీ, ఎంత లావిష్గా ఉంది, ఎంత గ్రాండియర్గా ఉందో అర్థమవుతుంది మీ ట్రైలర్స్ సాంగ్స్ అన్ని కూడా. సో ఇన్డెప్త్గా సినిమాలో ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారు అనేది అర్థమవుతుంది మీ ట్రైలర్స్ చూస్తే. అసలు ఏంటి సార్, అంటే మీరు కథ రాయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఈ సినిమా కథ వెనకాల మీ కథ ఏంటి? కథ వెనకాల కథ కథే అది ఏమి లేదండి. ప్రతి ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క స్టెప్పు ఒక కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూనే వెళ్ళాలి కదా. సో అదే ఈ కథ వెనకాల. అదే ఆల్రెడీ 4 సినిమా పెద్ద సూపర్ హిట్ ఇచ్చాడు మనోడు తెలుగు, ఇది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో 5వది మనం ఎప్పుడు మనం కలిసి చేద్దామనే ఉంది. నేను కూడా చాలా బిజీగా నా వర్క్లో ఉంటాను, ఆయన చాలా బిజీగా ఉంటాడు. బట్ ఇందులో అట్లీస్ట్ కథలో మనం కలుద్దాం అని చేసినప్పుడు మనోడికి ఎలాంటి కథ రాయాలి అనేది కొంచెం ఆలోచించి అలా స్టార్ట్ అయింది. సో నేను కూడా ఇంతవరకు నేను చేసి ఉండకూడదు అలాంటి క్యారెక్టర్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక 200 సినిమా దగ్గరకు అయిపోయింది. సో అలాంటి ఏది అనుకున్నారా, ఇది చేసాము కదా మనం, పాతలాగే ఉంటుంది కదా అని అనిపిస్తుంది. సో ఇది అలా కాకుండా డిఫరెంట్గా ఒకటి వచ్చింది. అండ్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ దే ఆల్ దే మేడ్ ఇట్ హ్యాపెన్ లైక్ దిస్. అంటే సార్, అంటే చాలామంది అంటే ముద్దుల మామయ్యలు అలెనకాల మేనల్లుళ్ళు ఏ ఇండస్ట్రీలో చూసినా సో ఆ పరంపర అనేది ఉంది మనకి. ఇటు తెలుగు కావచ్చు, అటు మీ నుంచి వచ్చినటువంటి ధ్రువ కావచ్చు. ధ్రువ ఇందాక చెప్తున్న ఆనెస్టీలోనే ఒక చాలా, అంటే నా టాలెంట్ లేకపోతే నన్ను ఎంకరేజ్ చేయకండి, ఈ సినిమా చూసి టాలెంట్ ఉంటే ముందుకు తీసుకెళ్ళండి అని ఒక ఆనెస్ట్గా చెప్పడం అనేది చాలా వండర్ఫుల్ అనిపించింది. సో మీరు అంటే ఈ కథ రాసినప్పుడు తన్ని ఇంక్లూడ్ చేశారా, లేదంటే తన కోసం కథ రాశారా? తన కోసం కథ రాశాను. ఏంటి సార్, అంటే ఎందుకు చూడాలి ఈ సినిమాకి సంబంధించి ఆడియన్స్? చూడాలంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమాని చూడాల్సి? అదే అండి కరెక్ట్, మీరు అడిగేది ఎందుకు సినిమా చూడాలి అంటే ప్రతిదీ ఇంతకుముందు నేను చెప్పినట్టే నావెల్టీ. ఇప్పుడు ఈ కథ మీరు చూసేసరికి ఒక స్టార్టింగ్ పిక్చర్ ఓపెనింగో లేకపోతే ఒక ఇంటర్వల్ బ్లాకో లేకపోతే హౌ వీ ఫినిష్ ద పిక్చర్, క్యారెక్టరైజేషన్స్ ఏంటి, ఎక్కడ ఏ క్యారెక్టర్ ఎలివేషన్ ఎక్కడ పోతుంది, ఇవన్నీ కొత్తగా ఆలోచించామని మేము అనుకుంటున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ టు సీ ద మూవీ. ప్లస్ ఇది ఇంత గ్రాండియర్గా చేశారు, చాలా గ్రాండియర్గా చేశారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత ఖర్చు పెట్టి సినిమా చేయటం అనేదే ఒక చాలా గొప్ప విషయం. సో ఒక పాన్ ఇండియన్ సినిమా చేయాలి అనుకున్నప్పుడు మైండ్లో పాన్ ఇండియన్ అందరికీ ఉంటుంది, చేద్దాం పాన్ ఇండియన్ అని. సో ఆ స్థాయికి మనం అంత ఖర్చు పెట్టి తీయాలని అనుకోవడం చాలా తక్కువ ప్రొడ్యూసర్స్, అందులో ఉదయ్ గారు. సో అట్లీస్ట్ ఫర్ దిస్ ఈ ఒక్క విషయానికైనా సినిమా చూడాలి, బికాజ్ మేము ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక సినిమా చూపి మేము కూడా చేయగలుగుతాము అని దాన్ని నమ్మి చేసినప్పుడు అది ఒక పాయింట్ మనకి, జనం ఇది చూడాలి అనేది, ఎస్ యు హ్యావ్ టు సీ దిస్ అనేలాగా ఒక చిన్న గర్వం వస్తుంది. సార్, అంటే కంటెంట్ ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది సార్? అంటే లావిష్గా ఉంది, యాక్షన్ బ్లాక్లు అద్భుతంగా ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ కనబడుతూ ఉంది. సో కంటెంట్ ఎంతవరకు ఆడియన్స్ని థియేటర్ రప్పించగలుగుతుంది? అంటే ట్రైలర్ కూడా బాగుంది, చూడాలనిపించేలా ఉంది, బట్ థియేటర్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆడియన్స్ రావాలంటే ఆ కంటెంట్ ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది? అదే అండి, అది సినిమా చూస్తే తెలుస్తుంది. కంటెంట్ అనేది గ్యారంటీ, నేను అదే చెప్పిందే చెప్తున్నాను. ఎప్పుడు మనం కొత్తగా డిఫరెంట్గా మనం చేయాలని మనం కథ రాస్తాము. సో ఈ కంటెంట్ చాలా కొత్తగా ఉంది అని అనుకుంటాం. ఒక్కొక్కసారి మనకి అది జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగకపోదు. నోబడీ ఈజ్ జీనియస్. ఏ పెద్ద డైరెక్టర్ రైటర్ ఎవరు తీసుకున్న ఎవరు జీనియస్ కాదు, ఎవరికి తెలీదు. తెలియదంటే ఒక ఇది 100% హిట్ అవుతుందని ఎవరికి తెలియదు. ఇది అలాగే బట్ ఎక్కడ కూడా ఇది మిస్ అవ్వదు అని మాత్రం తెలుస్తుంది, ఇది ఫెయిల్యూర్ మాత్రం అవ్వదు అని తెలుస్తుంది కదా, ఆ ఒక నమ్మకంతో చేసిన కథ ఇది.
అర్జున్ గారు అదే క్వశ్చన్, అంటే మీరు చాలా సినిమాలు చేశారు, జై హిందూ, చాలా ఇండియన్ పేట్రియాటిక్ రెవల్యూషనరీ, అలాంటి క్యారెక్టర్లు మీరు చాలా చేశారు, చాలా చూసాం ఇంతకుముందు. ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటండి? ఇలాంటి కథ రాయడానికి ఇది ఇంటర్నేషనల్గా ఇచ్చేయడం కోసం ఇన్స్పిరేషన్ ఏం తీసుకున్నారు? అంటే మీరు ఫిక్షనల్గా రాశారా, లేదా ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, ట్రూ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ట్రూ ఇన్సిడెంట్ ఏం కాదండి, దిస్ ఇస్ ఫిక్షనల్ ఓన్లీ. సి వన్స్ ఇప్పుడు ఏదో బయోపిక్ అయితే మనకి జరిగింది మనం తీసాము ఇన్సిడెంట్స్ అని మనం అనుకుంటాము. దిస్ ఇస్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ ఎ పక్కా కమర్షియల్ ఫిల్మ్. కమర్షియల్ ఫిలిం అన్నప్పుడు దీంట్లో క్యారెక్టరైజేషన్స్, ఈ క్యారెక్టర్ ఇక్కడ తీసుకొస్తే బాగుంటుంది, ఇది ఇక్కడ తగ్గిస్తే బాగుంటుంది అని అనుకుంటాం కదా. సో అదంతా ఫిక్షియస్గానే ఉంటాయి. అర్జున్ గారు, అయితే మూవీ మేకింగ్ అంతా కూడా 5 ఇయర్స్ పట్టింది, ఎందుకు ఇంత టైం తీసుకున్నారు? ఎవరండి చెప్పారు 5 ఇయర్స్ అని? ఏమంటే మీరు పెద్ద గుండె వేస్తున్నారు. మీరు 5 ఇయర్స్ అవ్వలేదు, మీరు చెప్పారా? మీరు చెప్పింటారండి. అయితే డైరెక్టర్ కూడా ఏపీ అర్జున్ గారు ఈవెంట్కి రాలేదు, అది ప్రొడ్యూసర్కి మీకు సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది బడ్జెట్ విషయంలో అని, నేమ్ కూడా తీసేశారు అని ఒక కాంట్రవర్సీ నడుస్తుంది, దీని మీద ఒక క్లారిటీ? లేదు, నేమ్ తీయలేదు కదా, మీరు చూసారు కదా ఏపీ అర్జున్ అని వచ్చింది కదా, కోర్టుకి వెళ్ళడం జరిగింది కదా. ఏమండి కోర్టుకి వెళ్ళి? ఇప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్నది ఒక ప్రొడ్యూసర్కి తర్వాత డైరెక్టర్కి మధ్య జరుగుతుంటుంది. చాలా పెద్ద సినిమా అన్నప్పుడు చిన్నది ఏదో జరుగుతుంటుంది. లెట్ అస్ నాట్ మేక్ దట్ బిగ్ ఇష్యూ, మనం చేయక్కర్లేదు. బట్ ఇవన్నీ సి ఇట్స్ ఎ టీమ్. ఒకసారి గొడవ అవుతుంది, ఎన్నోసార్లు ఫైట్లు జరుగుతుంది, అండ్ ఆయన ఇలా చేసావని ఒకరు ఇలా మాట్లాడుకుంటాం. అగైన్ దెల్ బీ వన్ బై ద ఎండ్ ఆఫ్ ది డే. సో లెట్స్ అజ్యూమ్ లైక్ దట్. అయితే ఆఫ్టర్ కేజీఎఫ్ ఏ మూవీ చూసినా కూడా కేజీఎఫ్ని కంపేర్ చేస్తున్నారు. సో ఈ మూవీలో కూడా యాక్షన్ సీన్స్ చాలా హై లెవెల్లో కనిపిస్తున్నాయి, బట్ కంటెంట్ మాకు ట్రైలర్లో తక్కువ కనిపిస్తుంది, ఎందుకు ట్రైలర్ కావాలని అట్లా కట్ చేశారా? కంటెంట్ మీకు చూపించలేదు కాబట్టి కనపడలేదు. మీకు గ్రాండియర్ ఇంటెన్షనే అదా మీది అని. అది ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్. కమర్షియల్ ఫిల్మ్కి ఏమి ఎక్కడ సెంటిమెంట్స్? బేసికలీ వాట్ ఈస్ కమర్షియల్? కమర్షియల్ అంటే మనకి ఎమోషన్ ఉండాలి, సెంటిమెంట్స్ ఉండాలి, తర్వాత యాక్షన్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. వన్స్ యూ సీ ద మూవీ యూ విల్ సీ ఎవ్రీథింగ్. ధ్రువ గారు, ఐ వాంట్ టు ఆస్క్ యూ పర్సనల్ క్వశ్చన్ యాక్చువల్లీ. వాట్ డూ ఈట్ ఫర్ యువర్ 6-pack అండ్ విచ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ డూ యూ టేక్? ఐ ఈట్ నైస్లీ మేడం. ఐ ఈట్ సీ ఫుడ్. సీ ఫుడ్ ఇన్ ద సెన్స్ నాట్ సీ ఫుడ్. Whatever I see, I eat. I work out nicely, man. That's all. Dhruv, hi. Dhruv, hi. Congrats. Trailer chala bondi. Me first film chesam Adhuri. Adhuri chesetappudu konja risky fights kuda chesaru. Ravi Varma antha mundu Ravi Varma gar cheppinattu kuda 65 feet nunchi dookesaru. Konni risky fights chesi. Ilanti risk fights cheyadaniki meeku inspiration enti? ఇన్స్పిరేషన్ వచ్చి యాక్షన్ కింగ్ సార్, 100%. బికాస్ హీస్ ది బెస్ట్ ఇన్ యాక్షన్ అకార్డింగ్ టు నాట్ ఓన్లీ మీ, ఆల్ ది యంగ్స్టర్స్. సో హీస్ ది ఓన్లీ ఇన్స్పిరేషన్. ద్రోగర్, ఇందులో మీరు సోల్జరా లేక గ్యాంగ్స్టర్ అండి? సార్ సోల్జరు లేదు, గ్యాంగ్స్టరు లేదు, అండ్ రాదు. అండ్ ఐఎమ్ నాట్, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఆర్మీ బేస్డ్ మూవీ సార్. ఇట్ యూ డెఫినెట్లీ యూ కెన్ విట్నెస్ ది మ్యాడ్నెస్ ఇన్ దిస్ మూవీ, బట్ యూ విల్ హ్యావ్ టు వెయిట్ టిల్ అక్టోబర్ 11 సార్. అర్జున్ గారు, ఇక్కడ సార్, మీరు డైరెక్టర్గా కూడా 12 సినిమాలకు పైగా చేశారు, ఈ సినిమా మీరు ఎందుకు డైరెక్ట్ చేయలేదు? ఎందుకు చేయాలి అంటే మీ మెయిన్ అల్లుడు కదా, అంటే స్టోరీ మీరే రాశారు కదా. లేదు, ఆల్రెడీ ఇతనే డైరెక్ట్ చేయాలి, ఇతనే యాక్ట్ చేయాలి, ఆల్రెడీ సెట్ అయ్యింది కదా. సో దీనికి కథ ఎలా ఉంటుంది అని అంతేనా నా పార్ట్? సో నేను డైరెక్ట్ చేసే వేరే ఉంది, వేరే ప్రాజెక్ట్స్ ఉంది, అది వీల్ 100% వీ గోయింగ్ టు స్టార్ట్. ధ్రువ, కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బర్సల్ గారు దీనికి మ్యూజిక్ ఇచ్చారు, ఎలా ఉండబోతుంది సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా ఎలా ఉందన్నా? ఎలా ఉంది అదే, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ బ్రదర్. ద టోన్స్ అండ్ చాలా ర్యాప్స్ ఉంది, అండ్ ఎస్పెషలీ ద టోన్ ఇస్ డిఫరెంట్.
both are different. Basically he is in love with the movie. Okay. Yeah, basically Ravi Basu sir is in love with this movie. Dhruva is here. అంటే యాక్షన్ కింగ్ గారు ఇన్స్పైర్ అయ్యారు, మరి రొమాన్స్ విషయంలో ఎవరిని తీసుకున్నారు? ఎందుకంటే చాలా అర్జున్ గారు అన్ని టైప్ ఆఫ్లో చేశారు, బట్ యాక్షన్ వరకు అయితే యాక్షన్ కింగ్ గారు తీసుకున్నారు. మరి రొమాన్స్ విషయంలో కావచ్చు, ఇంకా అదర్ పార్ట్స్ విషయంలో, సో యాక్టర్గా మోల్డ్ అవ్వడానికి ఇంకెవరు మిమ్మల్ని మోటివేట్ చేసింది? సార్ రొమాన్స్ ఇన్బిల్ట్ సార్, అర్జున్ గారు చెప్పండి సార్. మా పల్లెలో గోపాల్ నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ చూసాం మేము. తెలుగు సినిమాలకు ఎందుకు దూరం అయ్యారు ఈ మధ్యకాలంలో? మీ తెలుగు సినిమా చాలా కాలం అయింది. నేను ఎప్పుడు దూరం అవ్వలేదండి, అంటే తక్కువ సినిమాలు చేస్తుంటాను. ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 200 సినిమా దగ్గర చేశాను కదా. ఇప్పుడు కొంచెం భయంగా ఉంది, ముందుకన్నా ఇప్పుడు ఎక్కువ భయంగా ఉంది. ఏది చేస్తే ఇది జనానికి నచ్చుతుందో లేదో, ఏంటో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇలాంటి సినిమా చేశాడంటారేమో అని భయంగా ఉంటుంది. సో మలయాళం చేస్తుంటాను, తమిళ్ చేస్తుంటాను, అప్పుడప్పుడు కన్నడ ఒకటి చేస్తుంటాను, తెలుగు కూడా ఏది రిలాక్స్ చేశాను. కిలాడీని ఒక సినిమా చేశాను, చేస్తూనే ఉంటాను. అంటే ప్రేక్షకులు అప్డేట్ అయ్యారు, మీ దర్శకులు అప్డేట్ అవ్వలేదంటారా? నేను అప్డేట్ అవ్వలేదా? మీరు కాదు, అంటే సీనియర్ డైరెక్టర్లు అందరూ కూడా ఈ మధ్యన పెద్ద పెద్ద సినిమాలు కూడా డమాల్ అంటున్నాయి. ఈ ప్రేక్షకుడు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటారా సినిమాని? అంటే జనరల్గా అడుగుతున్నారా, నా గురించి అడుగుతున్నారా? జనరల్గా అడుగుతున్నాను మీ గురించి. ఇంకొకసారి మీ క్వశ్చన్ ఏంటండి? ప్రేక్షకుడు అప్డేట్ అయి ఉన్నాడు అంటారా, దర్శకుల కన్నా ముందు ఆలోచిస్తున్నాడు అంటారా సినిమాని? లేదండి, చాలా సినిమాలు ప్రేక్షకులు ఎప్పుడు అప్డేట్ అండి, వాళ్ళే ఫుల్ అప్డేటెడ్. వాళ్ళని తెలుసుకొని సినిమా చేయడం అనేది పెద్ద విషయం, లేకపోతే అన్ని సినిమాలు హిట్ అయిపోతుంది కదా. సో ప్రేక్షకులే దే ఆర్ ద బాస్. వాళ్ళు చూసిన తర్వాతనే మనకు తెలుస్తుంది, లేకపోతే వాళ్ళ పక్కన కూర్చొని సినిమా చేసినప్పుడే మనకు తెలుస్తుంది, అయ్యో మనం తప్పు చేసాం కదా ఇక్కడ అని. అంతకుముందు తెలీదు. సో అండ్ అగైన్ మీరు అడిగిన క్వశ్చన్కి, అప్డేట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అప్డేట్ ఉండాలండి, లేకపోతే యూ కాంట్ ఈవెన్ మూవ్ వన్ స్టెప్ ఎల్సో. ప్రతి విషయంలో అప్డేట్ ఉండాలి, బికాస్ టెక్నాలజీ ఎక్కడికో పోతుంది. ఎవ్రీ డే న్యూ థింగ్స్ యు గెట్ టు నో. తెలుగు సినిమా ఎప్పుడు ఉంటుంది మీది? ఇది తెలుగు సినిమా డైరెక్ట్గా? అవును, ఇప్పుడు డైరెక్ట్ చేశాను, ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ మీట్లో వద్దు, ఫినిష్ అయిపోయింది అది ఆల్మోస్ట్. నేను నెక్స్ట్ మాట్లాడతాను అది. ఓకే. ధ్రువ్ సార్, this is Chandu, anchor from Filmy Looks. So first of all, congratulations and welcome to Hyderabad. Sir, cinema mottamlo meeku baaga challenging anipichina moment enti ante like fights or vere edana scene meer chaala challenging ga teeskunnanu idi anipichina? Thank you so much bro. Challenging ante especially climax. We shot for 42 days with రామ్ లక్ష్మణ్ మాస్టర్ అండ్ రవి వర్మ మాస్టర్. ఫిజికలీ అండ్ ఎమోషనలీ ఐ వాజ్ డ్రైన్డ్, బట్ ఆఫ్టర్ వాచింగ్ ది ఫైనల్ అవుట్పుట్ ఐ రియలీ థాట్ దట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. సో ఐ థింక్ యా, క్లైమాక్స్. థ్యాంక్ యూ. అర్జున్ సార్ సరే, ఇప్పుడు మొత్తం తెలుగులో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. సో మీ సినిమాలు ఒకే ఒక్కడు ఆర్ జెంటల్ మ్యాన్ ఆర్ హనుమాన్ జన్ గారితో అనుకున్న సినిమా అది ఏమైంది సార్? ఏ హీరోతో చేయబోతున్నారు? అది తర్వాత ఇంకో రోజు మాట్లాడదాం. అదే ఆయనకి అదే చెప్పాను నేను, ఆ సినిమా గురించి ఇంకోసారి మాట్లాడదాం. ఇది మార్టిన్. అర్జున్ గారు సహియో, ఐఎమ్ అంజలి ఫ్రమ్ TFPSC. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. బేసికల్గా మీ మూవీస్ అన్నీ, అంటే లైక్ ఇందాక చెప్పినట్టు ఒకే ఒక్కడు కావచ్చు, హనుమాన్ జంక్షన్, ఇవన్నీ దోస్ ఆర్ వెరీ క్లాసిక్స్. అండ్ అలాగే మీరు యాక్షన్స్ కూడా చాలా బాగా చేస్తారు, కాబట్టి మీ మూవీస్లో ఒక్క మూవీ ఏదైనా ధ్రువ్ గారు దాన్ని సీక్వెల్లా చేయాలి అనుకుంటే ఈ ట్రెండ్కి తగ్గట్టు ఏ మూవీ చేయాలనుకుంటారు? జై హింద్. ఓ సూపర్, థ్యాంక్ యూ. ధ్రువ్ గారు, ట్రైలర్ వాజ్ వెరీ నైస్ అండ్ వెరీ ప్రామిసింగ్, అండ్ మీ కష్టం తెలుస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ వన్ క్వశ్చన్ ఏంటంటే,
మీకు అర్జున్ గారు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? విచ్ వన్ యూ కెన్ సే అ డ్రీమ్ రోల్ ఆర్ డ్రీమ్ క్యారెక్టర్ ఫర్ యూ? చాలా ఉంది, ఎస్పెషలీ అగైన్ జై హింద్. జై హింద్ ఓన్లీ. సూపర్. అండ్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మీ ఇద్దరిని ఆన్ స్క్రీన్ యాంటాగనిస్ట్ అండ్ అంటే లైక్ హీరో యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్లో చూసే అవకాశం ఏమైనా ఉందా మాకు? డెఫినెట్లీ హీరో అండ్ యాంటాగనిస్ట్. ఓకే సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వైభవ్ గారు, సో యాక్చువల్లీ మాకు దీంట్లో సాంగ్ వైజ్ కనిపించారు ట్రైలర్లో అని లేదు, అండ్ హౌ యువర్ క్యారెక్టర్ విల్ బి పోర్ట్రేట్ ఇన్ ద ఫిల్మ్? So there's a love segment, there's a small love story in the movie, that is what I bring in, and I know it's a action packed movie, but for me I actually take this as an opportunity, even if I could have a screen space say 15 20 minutes in a big film, it's a big thing for me personally, because I come from a family where there is nobody in films. So for me to have this opportunity in itself is a big thing for my career. And I hope all of you support me, support us, our movie, and watch in theaters on 11th of October. Dhrugar, sir, from your childhood, you like your mama a lot, we are feeling it. So from your childhood, from watching him, what are the main things that you learn while doing the action sequences? What are the tips you got from your mama? Actions, huh? From him I learnt or tips? Tips and let me answer that question. ఈ మనోడు సినిమా చేయడానికి ముందే నాకు తెలియకుండా హీఈస్ ఎ బాక్సర్ ఫస్ట్ ఈజ్ ఎ బాక్సర్ అదే కాకుండా జిమ్నాస్టిక్స్ అసలు మనకు తెలియదు ఇంట్లో ఎవరికి తెలియదు ఫుల్ జిమ్నాస్టిక్స్ ఎవ్రీథింగ్ అంత వీడియో ఒకటి ఉంది నా దగ్గర ఎవరికి ఇవ్వలేదు నా దగ్గర మాత్రం ఉంది యాక్టర్ అవ్వడానికి ముందు మేము వీడిని ఎన్కరేజ్ చేసింది అదంతా ఏమీ చేయలేదు వాడే స్వయం కృషి వాడే నేర్చుకొని వాడే చేసి రోడ్స్లో అంతా ఈ నాటకాలు ఆడతారు కదా డ్రామాస్ రోడ్లు ఆడతారు అవన్నీ ప్రాక్టీస్ చేసుకొని అతనే అంతా అతనికి చేసుకున్నాడు ఆ తర్వాత నాకు తెలిసింది ఒక డైరెక్టర్ వచ్చాడు మీ వాడిని సినిమాలో పెట్టుకోవాలి అన్నప్పుడు కథ చెప్పడానికి మాత్రం నా దగ్గర తీసుకొచ్చాడు అప్పటి వరకు వాడే స్వయం అంతా వాడే చేసుకున్నాడు బట్ ఇన్స్పిరేషన్స్ అనేది ఉండేదేమో బట్ ఎవ్రీథింగ్ హీ డిడ్ హిమ్ వీడి బ్రదర్కి మాత్రం నేను బాగా ట్రైన్ చేశాను చిరంజీవికి ఆడిని ఫుల్ ట్రైన్ చేశాను నాతోనే పెట్టుకొని వాడికి అన్నీ యాక్టింగ్ నేర్పించడం అన్నీ బట్ మనోడికి మాత్రం ఏమీ చేయలేదు వాడే చేసుకున్నాడు అర్జున్ గారు లాస్ట్ టూ అర్జున్ గారు ప్లీజ్ అర్జున్ గారు సో పాన్ ఇండియా మూవీ అంటే హిందీతో పాటు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయి బట్ మీరు దానికి మించి రిలీజ్ చేస్తున్నారు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఉంది మూవీ మీద? ప్రొడ్యూసర్ ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ కదా ఇది. ఉదయ్ మేతాజీ యాక్చువల్లీ యూజువలీ జాపనీస్ చైనీస్ ఆల్ దీస్ పీపుల్ దే కొలాబరేట్ లేటర్ బట్ ఫర్ మై ఫిల్మ్ Japanese collaboration came before, so already dubbing is in the progress. They wanted a simultaneous release. Okay. So we had the privilege, so we thought that let us make the trailer made to order types. If anybody wants Dutch language, you can dub it and give. That is an additional this thing what we have tried first time. So this was a creative thing what we did. మేతాజీ ఒక క్వశ్చన్ ఏ నెక్స్ట్ వీక్ ఫెస్టివల్ కా వీక్ అండ్ తలవై కా ఫిల్మ్ ఆ రే 10th వెటేవర్ సో ఆప్కా ఏ 11th కరెక్ట్ డేట్ నైతో కైసా బెంగళూరు కూడా రజనీకాంత్ బాగుంటుంది సీ అవర్ రిలీజ్ డేట్ వాస్ అనౌన్స్డ్ వే బ్యాక్ 4 మంత్స్ బ్యాక్ దట్ టైం వి డిడ్ంట్ హావ్ రజనీ సర్స్ ఫిల్మ్ కమింగ్ సో వి హడ్ లాక్డ్ అవర్ డేట్ సో వన్ డే ఎర్లియర్ దే ఆర్ కమింగ్ probably everybody will have would have watched one day earlier then they will watch our film. Dhruva garu,
అదే ట్రైలర్లో చాలా క్రాకీ క్రాకీగా కనిపిస్తున్నారు, యాక్టింగ్ కావచ్చు ఇదంతా. లాస్ట్లో ట్రైలర్ లాస్ట్లో ఉన్న ఆ డాగ్ సీన్, అంటే బిస్కెట్ డైరెక్ట్గా తీసుకుంటున్నారు అట్లే, అంటే అది మీ పెట్ డాగా లేకపోతే ఆర్మీ డాగా, అసలు ఏంటి ఆ సీన్? చూస్తే అందరికీ కూడా ఒక విధంగా చాలా షాక్ అయిన సీన్ అది. ఇట్ వాజ్ అ రిస్కీ షాట్ మేడం. దట్ డాగ్ నేమ్ వాజ్ రాజా అండ్ హీ వాజ్ హంగ్రీ అండ్ ఐ హ్యాడ్ టు షూట్ ఈవెన్ బికాజ్ డైరెక్టెడ్ ఇంట్లీ ఫర్ లంచ్. So even I was hungry, so I had to do that shot. So yeah, the dog was very, very ferocious, madam. Amazing, done. Thank you so much. thank you, and especially media people, thank you so much for your time. Thank you so much. Jai Anjaneya. Thank you so much, Dhruva Garu, Arjun Garu. Thank you for joining us today. So, Martin, October 11th, na theaters lo manandar ke oka wonderful experience ni vadan manamundu kostondi. So, miss avukunda theaters ki velli cinema ni chusi, enjoy cheyandi. So, wishing the whole team a blockbuster success with Martin. Thank you so much, everybody, for joining this pre-release event of Martin. Event is organized by Shreyas Media, Bharat's number one movie events and promotional company.